నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, రేకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. నేను బాగాలేనండి, గొంతు పోయింది. ఏం చేయాలి చెప్పండి. డెఫినెట్గా లైవ్లోనే మనం చెప్పుకుందాం దాని గురించి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనం రెమెడీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. సో త్రోట్ చక్ర గురించి కూడా మనం చెప్తాం. ఇవాళ ఎపిసోడ్ అదే చేద్దాం. అది కూడా షూర్. చెప్పండి, ఏంటి త్రోట్ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు? ఇలా ఆల్ ఆఫ్ అ సడన్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి, జలుబు, దగ్గు, గొంతు పోవడం. అండ్ ఇప్పుడు మరి కరోనా కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? డెఫినెట్గా అండి, సో మెయిన్ కరోనా కేసెస్ అన్నారు. సో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దీనికి సంబంధించి కూడా మనకు ప్రత్యేకమైనటువంటి ఛాన్స్ కూడా ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో చెప్పుకుందాము. ఫస్ట్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా కవచ్ కుండల్, అశ్విన, ఇది రెగ్యులర్ ఛాంటింగ్. అసలు మనకి ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, ఉండనివ్వకపోండి, అశ్విన అండ్ కవచ్ కుండలు. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా కూడా కవచ్ కుండలు చేసుకుని వెళ్ళండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా డెఫినెట్ గా ఉంటాయి. కొత్తగా సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అయ్యారు కాబట్టి కవచ్ కుండలు అనేది ఎలా చేసుకోవచ్చు? ఎస్, కవచ్ కుండలు ఇవన్నీ కూడా మనకి మొత్తం సిద్ధి మంత్రాలండి. సిద్ధి మంత్రాలు అంటే వేదాంత పరంగా, వేదాల పరంగా మనకు వచ్చినటువంటివి. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం రామాయణ మహాభారతం నుంచి కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో వేదాలు అనేటువంటివి మనకు ఆర్యులు ఫస్ట్ భారతదేశానికి ఎవరు వచ్చారు అనేటువంటివి చూస్తే ఆర్యులు అనేటువంటి రాక. సో ఆర్యుల తర్వాత ఏమైంది, వాళ్ళు ఎలా వేదాలను తీసుకొచ్చారు, అసలు వేదాల్లో ఏముంది, నాలుగు వేదాలు చెప్పుకున్నాం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని నాలుగు చెప్పుకున్నాం. మరి వేదాల్లో ఏముంది, వేదాల నుంచి సో వేటిని ఎలా తీసుకున్నాం. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి మంత్రం ఏ వేదం నుంచి తీసుకున్నాం మనము. సో ఇవన్నీ కూడా మనకు దాని నుంచి, వేదాల నుంచి మనం గ్రహించామన్నమాట. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు ఈ కవచ కుండలు అనేటువంటి శబ్దం నార్మల్గా మనకు అందరికీ వినిపించేది. ప్రతి ఒక్క తెలియని వాళ్ళు ఉండరు కవచ కుండలు అంటే, ఎందుకంటే మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుస్తుంది మనకి. సో సూర్యుడు కర్ణుడికి ఇచ్చినటువంటివి కవచ కుండలు. ఎందుకు, అతనికి అది ఆభరణంగా కాదు, అలంకరణగా కాదు, అతని సేఫ్టీ పర్పస్ అంటే ప్రొటెక్షన్ వైజ్గా తనకి ఎంతో యూజ్ అవుతుంది. ఆ కవచ కుండలు ఉన్నంతసేపు కూడా ఈవెన్ కృష్ణుడు కాదు, ఏ దేవుడు దిగి వచ్చిన, బ్రహ్మ దిగి, అది సూర్యుడు ఇచ్చిన, సూర్యుడు వచ్చినా కూడా అతన్ని చంపలేడు, ఏమి చేయలేడు అతనికి, అతనికి వరం అది కవచ కుండల వల్ల. సో కాబట్టి ఇంకా యుద్ధ పరంగా చూసినట్టయితే కృష్ణుడికి ఆల్రెడీ తెలుస్తుంది, ఈ కవచ కుండలు కనుక కర్ణుడితో ఉన్నట్టయితే ఎవరు ఏం చేయలేమని చెప్పి ఇంద్రుడు మాయా వేషంలో రావడం, కవచ కుండలు అలా అడిగి తీసుకెళ్లడం, దాంతో ఇంకా యుద్ధంలో ఈ దానం చేయడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు అలాంటి ఓడే మనకు కవచ కుండలు. సో మనిషి యొక్క ప్రొటెక్షన్ కోసం మనం బయటకు వెళ్తాం ప్రతిరోజు. ఇంట్లో అంటే ఎవరో ఒకరు బయటకు వెళ్ళి, ఎప్పుడు ఇంట్లోనే ఉండలేము కదా, పిల్లలు వెళ్తారు, మనం వెళ్తాం, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ వెళ్తారు ప్రతి ఒక్క పర్పస్లో. సో మనము, నేను అదే చెప్పాను, ఫస్ట్ యాక్సిడెంట్స్ కేసెస్ బాగా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క బండికి అందరూ కవచ కుండలు రాసేయండి, ఇంటికి రాసేయండి కవచ కుండలు, ప్రాబ్లం లేదు. ఇంట్లో డోర్కి పెట్టి చిన్నగా రాసుకుంటే దాంట్లో వచ్చే నష్టమే ఉంది, గ్రీన్ కలర్ పెన్తో. సో కవచ కుండలు రాసేసుకోండి. సో తెలుగులో కూడా రాయొచ్చండి. తెలుగులో కూడా కవచ, తెలుగు కన్నా కొంచెం కంఫర్ట్, ఎలా ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ రాసుకోండి, హిందీ, తెలుగు, ఏది కంఫర్ట్ ఉంటే అది రాసుకోండి. కవచ కుండలు ఇది సిద్ధి మంత్రం కాబట్టి ఫస్ట్ డే మీరు చాంట్ చేసేటప్పుడు ఒక బుక్ పెట్టుకోండి, సపరేట్గా బుక్ పెట్టుకొని. సో 108 times అంటే 3 times కవచ కుండలు, కవచ కుండలు, కవచ కుండలు చాంట్ 3 times, 3 times అనాలి, 1 time కవచ కుండలు రాయాలి, ఇలా 108 times రాయాలి. సో అది మంత్రం మనకు సిద్ధించినట్టు, ఇంకా ఓకే నాకు ఒక ప్రొటెక్షన్ ఏర్పడింది, నాకు వలయంగా ఉంది అని. ఇంకా తర్వాత తెల్లవారు నుంచి ఇంకా దాన్ని రాయక్కర్లేదు, జస్ట్ చాంట్ చేస్తే చాలు. 11 times, 108 times, ఒక మాల, ఏదో ఒకటి, ఏ విధంగా అయినా చేసినా పర్వాలేదు. బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి కవచ కుండలు అనుకుంటూ వెళ్తే సో కంపల్సరీ వాళ్ళకు డెఫినెట్గా ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఎలాంటి ఫీవర్ వచ్చినా కూడా, ఏది వచ్చినా ఏమి అవ్వద్దు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా ఇన్ కేసు ఏదన్నా జరిగింది, హాస్పిటల్ వెళ్ళేటప్పుడు కూడా కవచ కుండలు చేసుకుంటే ఏంటంటే కనీసం హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేటువంటిది బ్యాడ్ ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్ వెళ్తామో తెలియదు. సో కవచ కుండలు, కవచ కుండలు అనుకుంటూ వెళ్తే కూడా హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా అంటే మన బ్రతికి ఉండగలుగుతాం. అక్కడికి వెళ్ళాక ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఇది కవచ. అయితే ఈ గొంతుకు సంబంధించి లేకపోతే నోస్కి సంబంధించి జలుబు అవ్వచ్చు, దగ్గు అవ్వచ్చు, ఇట్లా గొంతు పట్టేయటం అవ్వచ్చు, వీటికి విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుందా?
ఎస్ త్రోట్ చక్ర విశుద్ధ చక్ర ఇది కంపల్సరీ ఏంటంటే మనకు ఉన్నటువంటిది 7 చక్రాస్ ఇవన్నీ కూడా డైలీ మనం మెడిటేషన్ ద్వారా అలైన్ చేయడం వల్ల సో టాప్ టు బాటమ్ అన్నీ కూడా అలైన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఏ ఒక చక్ర బ్యాలెన్స్ లేకపోయినా ఆ చక్రాకు సంబంధించినటువంటి డిసీజ్ కంపల్సరీ మనం చూస్తూ ఉంటాము. సో రోజు ఒక 5 మినిట్స్ ఈ చక్రాస్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుందాం. నేను మనం లైవ్లో కూడా ఒకసారి చేద్దాము, అందరూ పార్టిసిపేట్ అవుతే ఇంకా బెస్ట్. తప్పకుండా. సో మెడిటేషన్ చేస్తూ చక్రాస్ అన్ని అలైన్ చేసుకో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటే ఏంటంటే అవి చక్రాస్ అనేటువంటిది రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ రొటేషన్ అనేటువంటిది మరీ ఓవర్గా స్పీడ్గా ఉండకూడదు, మరీ లోగా ఉండకూడదు. అంటే ఏ రేంజ్లో తిరగాలి అనేటువంటి మనకు ఆల్రెడీ నేను లైవ్లో చెప్తా ఉంటాను ఏ చక్ర ఇప్పుడు ఎలా యాక్టివేట్ అవ్వాలి, దానికి సంబంధించిన బీజమంత్రం చెప్తూ ఉంటాను. మీరు అనుకుంటూ చేసేస్తుంటే ఆల్రెడీ మీకు ఇంటర్నల్గా తెలుస్తుంటుంది ఆ సెన్సేషన్ ఆల్రెడీ. ఓకే, ఒక చక్రం అనేటువంటిది ఉందా, అది ఆల్రెడీ తిరుగుతుందా అంటే ఎగ్దమ్ ఫ్రెష్ అయిపోతారనమాట. సో అలాంటిది మనం లైవ్లో చూడొచ్చు. అద్భుతం అద్భుతం. అది ఎప్పుడు చూపిస్తారండి? డెఫినెట్గా 2-3 డేస్ ఫ్యూచర్లో కంపల్సరీ, కమింగ్ ఎపిసోడ్స్లో అది కంపల్సరీ చేద్దాం మనం. ఇట్లా ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు గొంతుది ఎట్లా అండి ఇమీడియట్గా రిజల్ట్ రావాలి లేకపోతే ఉపశమనం కలగాలంటే ఏం చేయాలి? త్రోట్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నాము. హమ్ అనేటువంటి శబ్దంతో HUM హమ్ త్రోట్ చక్రాకు సంబంధించినటువంటిది మనకు హమ్ అని గొంతు పోయింది నాకు రావాలి అని కావాలి కాదు. కొందరికి ఏంటంటే స్పీచ్ ప్రాబ్లం అవుతుంది. ఎలాంటి స్పీచ్ ప్రాబ్లం అవుతుంది? పిల్లలు ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో పాపం బాగా ప్రిపేర్ అవుతారు, అసలు మీటింగ్ అది చెప్పాలి, ప్రేయర్ చెప్పాలి అని లేకపోతే ఇంకేదో చెప్పాలని. సో వాళ్ళకు రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి మాట్లాడాలన్న ఇంటెన్షన్ పాపం అవుతాయి. సో స్కిల్స్ అన్ని కూడా హమ్ వల్ల సోర్ త్రోట్ కూడా. అంటే కొందరు ఏం చేస్తారు సోర్ త్రోట్ అంటే ఎప్పుడు కాఫ్ ఉండదు, చిన్నగా అని ఇట్లా ఎప్పుడు వస్తూ ఉంటుంది వాళ్ళకు, తిన్నా చేసినా ఇది వస్తుంది సోర్ త్రోట్. ఆ త్రోట్ కూడా తగ్గిపోతుంది. ఎలా చేసుకోవాలండి హమ్? ఎస్, దీన్ని సిద్ధించుకోవాల్సిన అవసరం లేదండి. మంత్రం లాగా రాసుకోవాల్సిన అవసరం లేదు, సిద్ధించుకోవాల్సిన లేదు. మనకి ఎప్పుడు ప్రాబ్లం అనిపిస్తే ప్రాబ్లం అని కాదు, డైలీ వేర్ల డైలీ యూస్ చేయొచ్చు. హమ్ హమ్ అంటే లాస్ట్ ఓంకారం ధ్వనిస్తుంది మనకు, హమ్ అనుకుంటూ చేసేస్తే ఎస్ మెయిన్ ఇంగ్రీడియం మెయిన్ ఏంటంటే ఇందులో సో ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. చాలా మంది థైరాయిడ్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, థైరాయిడ్ గ్లాండ్ కూడా మనకు యాక్టివేట్ అయ్యి సో దాని పవర్ అనేటువంటిది మనకు చూపిస్తుంది, తగ్గడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని వాల్యూస్ ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకొని ఒక 1 మంత్ ఇది చేయండి, 1 మంత్ 15 డేస్ అలా హమ్ చేయండి. చేసిన తర్వాత అంటే దానికి థైరాయిడ్కి మళ్ళీ కొంచెం హీలింగ్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత ఇస్తాను ఫ్యూచర్లో. ఒక 1 మంత్ తర్వాత టెస్ట్ చేయించుకోండి, వాల్యూస్ మీకు ఎంతవరకు తగ్గుతాయో మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు చేయాలండి హమ్ని? హమ్ ఒక 11 టైమ్స్ అంటే మన ఓపిక కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉందనమాట. అంటే ఇంటర్వ్యూస్ కట్టి వెళ్ళేటప్పుడు ఒక 20 టైమ్స్ చేసుకోండి. మామూలుగా నాకు త్రోట్ ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉంది, సోర్ త్రోట్ ఉంది, ఇంకా అంటే కొందరికి గొంతు బొంగురుగా ఉంటుంది అంటే నాయిస్గా వాళ్ళు మాట్లాడినా కూడా ఏదో నాయిస్గా వస్తూ ఉంటుంది, ఏదో గొడవ పెట్టుకున్నట్టే వస్తుంది వాయిస్ అనమాట. అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.